ఇప్పుడు మీ మీకు అడిగితే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటిది కూడా వచ్చేసాయి, సినిమాలు కూడా వచ్చాయి, సినిమా కంటెంట్ బేస్డ్ నడుస్తున్నాయి, ఈ వీటి పోటీ అవి కూడా వచ్చాయి, అది ఎట్లా ఫేస్ చేస్తారు సార్ మీరు? డెఫినెట్గా అండి. అంటే ఏమైపోయిందంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్లు వచ్చినాయి, రావటం వల్ల మళ్ళీ పని కట్టుకుని థియేటర్కి పెద్ద ఏమి లేదంటారా, పర్లేదంటారా అనేసరికి మనం టీవీలో చూసేద్దాం అనుకుంటారు బేసిక్గా. అయితే నెట్ఫ్లిక్స్ మన టీవీలో చూసే కంటెంట్ అయితే సినిమా కాదండి. సినిమా 2 గంటలు 2.5 గంటలు మనం చూసేది ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందో, సినిమా మనం తీసేది థియేటర్ కోసం, టీవీ కోసం అని, లేకపోతే స్మాల్ స్క్రీన్ కాదు, ఒక ఆడిటోరియం దీనికోసమే తీస్తాం. నెట్ఫ్లిక్స్ ఇటువంటివి రావడం వల్ల డెఫినెట్గా మనం ఓల్డ్ సినిమాని బాగా ఈజీగా చూడొచ్చు. అవి సీరియల్స్ కింద, వెబ్ సిరీస్ కింద అవి టీవీలో చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటాయి. మనం మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం థియేటర్కి వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాలి. మనం సినిమా చేసేదే థియేటర్ కోసం, థియేటర్లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ ఎలా అది దృష్టిలో పెట్టుకుని తీస్తాం మనం సినిమా. కానీ కొంతమంది ఏంటంటే ఇంక వచ్చేస్తుందిలే, పెద్ద విషయం లేదు కదా, ఇక్కడ చూసేద్దాం అన్నట్టు కొంచెం ఎక్కువ ఇలా అలవాటు పడుతున్నారు అన్నమాట. సో నేను అనుకోవటం సినిమా ఓన్లీ థియేటర్లో చూడాలి, ఇంకా వెబ్ సిరీస్లు ఇటువంటి ఏమన్నా అనుకుంటే హ్యాపీగా, ఎందుకంటే ఎపిసోడ్ ఎపిసోడ్ల కింద ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ అది బాగుంటుంది. ఇప్పుడు మనం సీరియస్ సినిమా చూస్తున్నామండి, సీరియస్ సినిమా మనం ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తాం, ఇంట్లో కూర్చొని చూడడం కదా, మధ్యలో వాటర్ అని పక్క వెళ్తాం, లేకపోతే సమ్ ఏదో కొంచెం తిందాం అని చెప్పి పక్క వెళ్తాం, మనం లెగిసి తిరుగుతూ ఉంటాం, దాంట్లో ఇది పోతుంది. మనం నిజంగా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం థియేటర్లో చూడాలి. సో మీరు మీరు కాలేజ్ డేస్లో మీరు అప్పుడు ఎవరండి హీరోలు ఉండేవారు? మాకు చిరంజీవి గారు నుంచి స్టార్ట్, పెద్ద హీరోలు చిరంజీవి గారు, నెక్స్ట్ జనరేషన్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు. చిరంజీవి గారి తర్వాత వెంకటేష్ నాగార్జున వాళ్ళు వచ్చారు అనుకుంటారు? వాళ్ళ జనరేషన్ అది, నేను వెంకటేష్ గారు ఫ్యాన్ అనమాట. ఆ కేటగిరీ అనమాట. మీరు కేటగిరీ ఓకే, మీరు ఆ కాలేజ్ డేస్లో మీకున్న అప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న హీరోలు ఎవరని? మాకు మనకంటే అప్పుడు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు. అంటే మేము ఎంటర్ అయ్యేటప్పుడు కాలేజీలకి ఎన్టీఆర్ గారు వచ్చేసారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ యాక్చువల్గా మనం కూడా హీరో అయిపోవాలని చెప్పేసి వీళ్ళలో? ఇప్పటికీ నేను హీరో అయిపోతామనే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు నిజంగా. ఓన్లీ డిఫరెంట్ కంటెంట్ని ఆడియన్స్ చూపించాలి, ఆ చూపించే కంటెంట్లో ఏదో పార్ట్నర్ అవ్వాలి, అది హీరో ఏదో అవ్వాలి, ఆ సినిమాకి నేను ఇది అయ్యి ఉండాలి. ఇష్టమైన సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, మన సినిమాలు ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది, అట్లా హిందీలో ఉన్నారు కొన్ని డైరెక్టర్స్, ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్స్, అట్లాంటి సబ్జెక్ట్స్లో అట్లాంటి వాళ్ళు తీసే డైరెక్టర్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కానీ డైరెక్టర్ చెప్పండి. రాజీవ్ రాణి గారు సినిమాలో ఆయన రైటింగ్ బాగా ఇష్టం, ఇంతియాజ్ అలీ గారి బాగా ఇష్టం. మన తెలుగులో వచ్చేసి బాహుబలి, అదే మన రాజమౌళి గారు మేకింగ్ అది బాగా ఇష్టం, త్రివిక్రమ్ గారు మాటలు, పూరి గారు క్యారెక్టరైజేషన్లు. నేను పక్కా కమర్షియల్ ఆడియన్, నేను అయ్యే ఇష్టపడతాను డెఫినెట్గా. నేను కమర్షియల్ ఆడియన్స్ నాకు అలా, ఇప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్లు, ఫైట్లు, ఎన్టీఆర్ గారు, నాకు ఇదే ఇష్టం, నేను చేయడానికి ఇది ఇష్టపడతా. అది అంత చేయలేము మనం, ఎలాగా ఎలాగ అసలు పొంతన ఉండదు. సో అంత కాంపిటీషన్లో మనం ఇంపాసిబుల్ ఇక్కడ. సో నేను ఇంకా నాది ఇదే డిఫరెంట్ ఫిల్మ్స్. సినిమాలని ఎవ్రీ వారం ఎవ్రీ వీక్ చూస్తారండి? చూస్తాను. ఇప్పుడు రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? లాస్ట్ సినిమా గేమ్ ఓవర్. మీ ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా సార్? జర్సీ. మీ టేస్ట్ తెలుసుకుందాం అని చెప్పి, మీరు బాగా రిజర్వ్గా ఉంటారు బయట కూడా, రిజర్వ్గా ఉంటారు ఇక్కడ కూడా. సో మీ టేస్ట్ తెలుసుకుందాం అని చెప్పి నా ఉద్దేశం. సో ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయినాక మీ పక్కన హీరోయిన్ అమ్మాయి నివేదిత థామస్, అమ్మాయి కూడా అద్భుతమైన యాక్టర్ అండి, చాలా గొప్ప యాక్టర్. సో ఎలా అనుకున్నారు సార్ ఆ అమ్మాయిని? యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ రావాలి, క్లాసికల్ డ్యాన్స్ రావాలి. కానీ ఇప్పుడున్న అంటే హీరోయిన్స్లో క్లాసికల్ డ్యాన్స్ అంటే కొంచెం మనం జల్లెడేయాలి, కష్టం పడరు ఎవరు. ఈ అమ్మాయి కూడా క్లాసికల్ డ్యాన్స్ వచ్చి అనుకోలేదు నేను, ముందు ఓన్లీ కళ్ళు మీద వెళ్దాం అన్నట్టు, కళ్ళు కొంచెం పెద్దగా ఉండి క్లాసికల్ డ్యాన్సర్ లుక్స్ని ఈజీగా మ్యాచ్ చేయొచ్చు అనుకున్నాం. సరే ముందు స్క్రిప్ట్ చెప్పి ఓకే అనుకుంటే కానీ దాన్ని బట్టి ఆలోచిద్దాం అనుకున్నాం. స్క్రిప్ట్ చెప్పిన ఇమీడియట్
అసలు ఎవరు ఏంటి అని అడగకుండా కూడా ఒప్పేసుకున్నాం. దాన్ని బట్టి మనకు మాకేమర్థమైందంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు టేస్ట్ ఉంది అని అర్థమైంది. సరే ఇలా మరి క్లాసికల్ డ్యాన్స్ దాన్ని ఎలా ఇది చేద్దామంటే మేనేజ్ చేద్దాం, అది పర్లేదు, మీరు చిన్న చిన్న ఇవి నేర్చుకుంటే చాలు, ఆ పోస్టర్ అంటారు కదా అవి నేర్చుకుంటే చాలు అంటే, లేదు లేదు నేను ప్రొఫెషనల్గా నేర్చుకుంటాను, ఒక 20 డేస్ ట్రై చేద్దాం, అవ్వలేదంటే కనుక నార్మల్ చేశారు. 15-20 డేస్ ప్రతిరోజు ఒక 7-8 అవర్స్ నేర్చుకున్నాను అన్నమాట. అది నాకు షాక్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మామూలు డ్యాన్సులు అంటే నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఓకే చేయవచ్చు, అది పెద్దగా ఇది అవ్వదు. ఈ డ్యాన్సులు అంటే భరతనాట్యాలు అయ్యేది చాలా కష్టం. చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా. సో మీకు నచ్చిన అంశం ఏం చెప్తాను, నవరసాలు అనేవి ఉంటాయి కదా, ఈ నవరసాలు మీకు బాగా నచ్చిన రసం ఏంటి, పైగా మీకు వచ్చిన రసం ఏంటి ఈజీగా? ఫన్ బాగా ఇష్టం అండి. మీరు కనబడదు మీ సినిమాలో, మరి మీ ద్వారా ఫన్ కనబడదు, మీరు సీరియస్నెస్ కొంచెం అట్లుంటుంది. సీరియస్ని ఇంటెన్స్ నాకు భయం యాక్చువల్లీ, నేను చేయలేననే మార్క్ నాది ఎప్పుడు, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో వన్స్ నేను ఫన్ స్టార్ట్ చేశానంటే డెఫినెట్గా నా నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నేను ప్రేమాయష్ కాదలు సెకండ్ హ్యాండ్తో గ్రహించాను. సో ఇంకా ఫన్ చేయకూడదు ఇప్పుడు, మనం చేయలేని క్యారెక్టర్లో ముందు ఇది అవుదాం. వన్స్ దాంట్లో అయిపోయిన తర్వాత ఆ ఛాలెంజ్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది ఈ సినిమాలో మీరు ఫన్ చూస్తారు. అంటే ఇంక ఇంటెన్స్ అయిపోయి అంటే అందరూ నన్ను బయట కూడా ఇది సీరియస్ అనుకుంటున్నారు చాలామంది. సర్లే ఇంకా సీరియస్ లేకపోతే ఇలా గమ్మని కోపంగా చూస్తాడు ఇలా అనుకుంటున్నారు అందరూ. అలా ఏం కాదు, ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది అని అంటారు. అంటే నేను ఇదే ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్ బయట ఒరిజినల్. ఇది సినిమా ట్రైలర్ చూస్తుంటే ఏదో పాత వెస్పాన్ అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్, కాస్ట్యూమ్స్ కూడా అప్పటి ఏదో 80s 90s లాగా అనిపిస్తుంది. సబ్జెక్ట్ అప్పటిదా సార్ ఇది? పీరియడ్ ఏం కాదు. ఆ బైక్ ఏంటంటే వీళ్ళు ఊర్లో పల్లెటూరులో కాలేజ్ ఇది, వీళ్ళు కొంచెం అప్పుడు ఊర్లో అంటే బైకులు అది ఇప్పుడు వచ్చేసింది అయ్యారు పల్లెటూరులో. వీళ్ళు అందరూ సైకిల్స్ మీద వెళ్తారు ఇప్పుడు బేసిక్గా, 10th క్లాస్ పిల్లలు వీళ్ళందరూ అంటే ఊర్లో సైకిల్స్ మీద దీని మీద వెళ్తారు. వీళ్ళు కొంచెం హై లెవెల్ అనమాట, వీళ్ళు 5 ఇయర్స్ ఇంటర్ అదే దాంట్లో ఉంటారు. సో కొంచెం అల్లర్ బ్యాచ్ గల్ వీళ్ళు. సో వీళ్ళు హడావుడి కోసం వాళ్ళ నాన్న బండి వేసుకుని తిరుగుతూ ఉంటారు అనమాట అందరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నారు, ఇంకోటి కాస్ట్యూమ్స్ అది కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ వస్తుంది అనమాట కొద్ది ఎపిసోడ్స్. దాన్ని కొంచెం ఎగ్జైటింగ్గా చూపించాలని చెప్పి అలాంటి గెటప్ వేసుకుని. మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్, మీ పక్కన కూడా ముగ్గురే ఉన్నా మిగతా క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్. ఈ సినిమాలో మొత్తం 16 క్యారెక్టర్స్ ఉంటాయండి, 16-20 ఉంటాయి. దాంట్లో ఒక 15-16 క్యారెక్టర్స్ ఈక్వల్ టు ఎక్కువ తక్కువ ఉంటాయి, మీకు క్యారెక్టర్లే ఉంటాయి, ఆడది ఎక్కువ లేకపోతే అంతే కంప్లీట్. ఇప్పుడు నాకంట నా పక్కన ఉన్న వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. సత్యదేవ్ క్యారెక్టర్ అండి? సత్యదేవ్ డైరెక్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ క్యారెక్టర్ అనమాట సినిమాలో. అతను ట్రయల్స్ చేస్తూ ఉంటాడు, ఆమెకు ఒక సూపర్ స్టార్కి కథ చెప్పే అవకాశం వస్తుంది. ఆ కథ చెప్పే ప్రాసెస్లో ఆ స్టోరీయే మా స్టోరీ అనమాట, మా బ్యాచ్ స్టోరీ. కిడ్నాప్ డ్రామా లైటర్ వే ఫన్ ఉంటుందండి, మంచి ఫన్ ఉంటుంది. అలా అని చెప్పి మనం తెచ్చిపెట్టిన దాంట్లో కథలోనే ఫన్ ఉంటా. ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే నేను ప్రతి సినిమాలో నా ద్వారా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తూ ఉంటా. ఇప్పుడు నీది నాది ఓకేగా తీసుకున్నా, అప్పట్లో ఉండేది తీసుకున్నా, మెంటల్ మీద తీసుకున్నా, ఏదో లైటర్ వేలోనే చెప్తాను, ఏదన్నా పాయింట్ చెప్పాలి అట్లీస్ట్. ఒకళ్ళిద్దరు మారినా చాలు అన్నట్టు, మారటం అంటే దాని గురించి ఆలోచిస్తే చాలు. ఫస్ట్ టైం దీంట్లో ఆడవారి గురించి చెప్పే అవకాశం వచ్చింది, అది ఆ క్యారెక్టర్ వచ్చి నివేత థామస్ చేసింది. సో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్.